Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu vaste Jagan sankshema padakalu raddu avutaya? ఏపీలో ఎన్నికల వాతావరణం మెల్లగా ఏర్పడుతోంది. ఏ నాయకుడు మాట్లాడినా వచ్చే ఎన్నికల గురించే ప్రస్తావిస్తున్నారు. ఇంకా రెండేళ్ల సమయం సార్వత్రిక ఎన్నికలకు ఉన్నా జనాల మూడ్ మార్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దానికి ధీటుగా అధికార వైసీపీ నేతలు జవాబు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అయితే ఈ విషయంలో కాస్త ముందున్నారు. ఆయన మీడియాతో మాట్లాడినా లేక ప్లేనరీలలో ప్రసంగం చేసినా టీడీపీని దాని విధానాలను తూర్పారబడుతున్నారు. ఆయన లేటెస్ట్గా విశాఖలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం కనుక పొరపాటున వస్తే ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బందులలో పడడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు వస్తే ఏపీలో జగన్ నాయకత్వాన వెల్లువల అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఒక్క దెబ్బకు మంగళం పాడేస్తారని వైవి పేర్కొంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్కి సరిసాటి నాయకుడు దేశంలో ఎవరూ లేరని ఆయన అన్నారు. ఏపీలో గత మూడేళ్లలో జరిగిన అనేక ఎన్నికలలో వైసీపీని తప్ప మరో పార్టీ వైపు జనాలు చూడలేదంటే ఎంతటి గట్టి మద్దతు తమ పార్టీకి ప్రజలలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఇలాంటి ఫలితాలను చూడగలమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేలనివ్వమని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి సరైన సమాధానమే వైవి చెప్పారనుకోవాలి. అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే కదా అని ఆయన చాలా లైట్గా కూల్గా జవాబు చెబుతున్నారు. విపక్షాలకు అనవసర ఆయాసం తప్ప ఏపీలో ఉన్న ఓట్లన్నీ ఒకే పక్షమని, అది వైసీపీ పక్షమని సుబ్బారెడ్డి అంటున్నారు. అయితే ఆయన అన్న మాటలలో ఒక విషయం మాత్రం జనాలను బాగా ఆలోచింపజేసేదే. రేపటి రోజున చంద్రబాబు కనుక వస్తే మాత్రం జగన్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? దీని మీదనే వైసీపీ జనాలలో పెద్ద ఎత్తున చర్చ పెడుతోంది.